फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो लो मनम 8th क्लास मैथ्स चैप्टर 6 स्क्वेयर्स एंड स्क्वेयर रूट्स चैप्टर लो ना एक्सरसाइज 6.1 గురించి నేర్చుకుంటున్నాం మీకు ఈ ఎక్సర్సైజ్ వచ్చేసరికి 2 పార్ట్స్ ఉంటుంది నెక్స్ట్ వీడియో ఈ వీడియో లాస్ట్ లో డిస్ప్లే అవుతుంది చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ వన్ What will be the unit digit of the squares of the following numbers? ఇక్కడ మీకు 10 నంబర్స్ ఇచ్చారు ఈ 10 నంబర్స్ కి యూనిట్ డిజిట్ స్క్వేర్ ఎంత ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి సో యూనిట్ డిజిట్ అంటే సో ఏదైనా గాని మీరు ఒక నంబర్ చదివేటప్పుడు 1స్ 10స్ అని చదువుతారు కదా సో ఈ 1స్ ప్లేస్ ఏదైతే ఉందో వాటినే మనం యూనిట్ డిజిట్ అంటాము ఓకే సో ఫస్ట్ వన్ కి చూడండి 1స్ డిజిట్ ఓకే సో యూనిట్ ప్లేస్ లో అంటే ఫస్ట్ స్టార్టింగ్ నంబర్ ఇక్కడ ఏముంది 1 ఉంది సో దీనికి స్క్వేర్ చేయమని చెప్తున్నారు స్క్వేర్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అని సో ఇక్కడ 1 డిజిట్ యూనిట్ డిజిట్ వచ్చేసరికి 1 దీనికి స్క్వేర్ చేస్తే అంటే 1 ఇంటూ 1 అంటే ఆన్సర్ వచ్చేసరికి 1 వస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ యూనిట్ డిజిట్ వచ్చేసరికి 2 ఉంది సో దీనికి స్క్వేర్ చేయండి 2 ఇంటూ 2 2 స్క్వేర్ మీన్స్ ఇక్కడ ఉన్న సేమ్ నెంబర్ ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి 2 2స్ 4 వస్తుంది నెక్స్ట్ ఇక్కడ యూనిట్ డిజిట్ వచ్చేసరికి 9 ఉంది సో 9 ని స్క్వేర్ చేయండి స్క్వేర్ చేస్తే మీకు 9 ఇంటూ 9 81 వస్తుంది ఇక్కడ మీకు అడిగింది కూడా ఓన్లీ యూనిట్ డిజిట్ కాబట్టి ఈ స్క్వేర్ నెంబర్ లో కూడా మనం ఓన్లీ లాస్ట్ నెంబర్ ని మాత్రమే తీసుకోవాలి ఓకే సో ఇక్కడ మీకు ఆన్సర్ 1 నే వస్తుంది 81 కాదు సో 81 మీకు ఆన్సర్ వచ్చింది ఓకే స్క్వేర్ చేస్తే ఇక్కడ కూడా మీరు ఓన్లీ యూనిట్ ప్లేస్ లో ఉన్న వాల్యూ నే తీసుకోవాలి సో 1 నే అవుతుంది నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది సో 3 తీసుకోండి దీని స్క్వేర్ చేయండి 3 స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 గా రాసుకోవచ్చు సో ఇక్కడ యూనిట్ డిజిట్ వచ్చేసరికి 9 మీకు సింగిల్ నెంబర్ వచ్చినప్పుడు అదే వస్తుంది డబుల్ డిజిట్ వస్తే లాస్ట్ యూనిట్ ప్లేస్ లో ఉన్న తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది సో 4 ని స్క్వేర్ చేయండి 4 ఇంటూ 4 4 4 16 ఇక్కడ యూనిట్ డిజిట్ వచ్చేసరికి 6 అవుతుంది ఓకే సో ఇక్కడ యూనిట్ డిజిట్స్ ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ 7 సో యూనిట్ డిజిట్ 7 దీన్ని స్క్వేర్ చేయండి 7 ఇంటూ 7 వస్తుంది 7 7స్ 49 సో ఇక్కడ యూనిట్ డిజిట్ వచ్చేసరికి 9 నెక్స్ట్ 8 ఉంది యూనిట్ డిజిట్ సో దీన్ని స్క్వేర్ చేయమని చెప్తున్నారు సో 8 ఇంటూ 8 8 8స్ 64 మళ్ళీ దీంట్లో కూడా యూనిట్ డిజిటే మనకు ఆన్సర్ అవుతుంది ఓకే సో 4 నెక్స్ట్ ఇక్కడ యూనిట్ డిజిట్ వచ్చేసరికి 0 సో దీన్ని స్క్వేర్ చేశారంటే మీరు 0 ఇంటూ 0 వస్తుంది సో 0 అనే ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది యూనిట్ డిజిట్ సో దీన్ని స్క్వేర్ చేయండి 6 ఇంటూ 6 30 ఈక్వల్ టు 36 ఇక్కడ యూనిట్ డిజిట్ వచ్చేసరికి 6 వచ్చింది నెక్స్ట్ ఇక్కడ యూనిట్ డిజిట్ 5 నెక్స్ట్ దీనికి స్క్వేర్ చేయండి 5 5స్ 25 ఓన్లీ లాస్ట్ డిజిట్ మాత్రమే తీసుకోవాలి ఓకే సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 5 సో ఫస్ట్ వన్కి ఆన్సర్ వచ్చేసరికి 1 సెకండ్ వన్కి 4 థర్డ్ వన్కి 1 ఫోర్త్ వన్కి 9 ఫిఫ్త్ వన్కి 6 సిక్స్త్ వన్కి 9 సెవెంత్ వన్కి 4 ఎయిత్ వన్కి 0 నైన్త్ వన్కి 6 అండ్ టెన్త్ వన్కి 5 సో ఆన్సర్స్ వచ్చేసరికి ఇవి నెక్స్ట్ దీంట్లోనే మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ ఆబ్వియస్లీ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ గివ్ రీజన్ సో ఇవి అన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్ కావు అని వాళ్ళే చెప్తున్నారు ఎందుకు కావు అనేది మనల్ని రీజన్ అడుగుతున్నారు ఓకే సో పర్ఫెక్ట్ స్క్వేర్ కావు అని మనం ఎలా చెప్తామంటే ఏదైనా ఒక నెంబర్కి లాస్ట్ అంటే యూనిట్ ప్లేస్లో ఉన్న డిజిట్ వచ్చేసరికి 2 ఉన్నా 3 ఉన్నా 7 ఉన్నా 8 ఉన్నా ఆర్ ఈవే ఆర్ ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నా కానీ ఓకే సో 0 ఉంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్తారు సో ఓన్లీ సింగిల్ 0 కాదు డబల్ 0 ఆర్ 4 జీరోస్ ఇలా ఉంటే వాటిని మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని చెప్తాము ఓకే సో 1 0 ఉన్నా సింగిల్ 0 ఉన్నా 3 0స్ ఉన్నా కానీ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 3 7 8 సో లాస్ట్ డిజిట్ ఈ నెంబర్స్ ఉంటే నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఓకే సో ఇవి కాకుండా ఎక్సెప్ట్ ఇవి ఇవి కాకుండా వేరే నెంబర్ సేవ్ ఉన్నా కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది ఓకే సో ఫస్ట్ చూడండి ఇక్కడ 7 ఉంది సో యూనిట్ ప్లేస్లో 7 ఉంది కాబట్టి నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఓకే సో 7 ఉంటే నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది సో లాస్ట్ డిజిట్ చూసే మనం చెప్పేయచ్చు సో ఈ 3 ఉంది కాబట్టి సో యూనిట్ ప్లేస్లో ఇది నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఇవి వాళ్ళు పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అని చెప్తున్నారు రీజన్ ఏంటంటే లాస్ట్లో 3 ఉంది కాబట్టి నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెక్స్ట్ చూద్దాం
దీంట్లోనే థర్డ్ వన్ చూడండి ఎయిట్. సో ఎయిట్ ఉన్నా కూడా నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ టూ ఉన్నా కూడా నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి జీరోస్ ఉన్నాయి. జీరోస్ ఉంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి కదా, ఎందుకు కాదు అనేది చాలామంది డౌట్ వస్తుంది. జీరోస్ అనేవి ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉండాలి. అంటే టూ జీరోస్ కానీ, ఫోర్ జీరోస్ కానీ, సిక్స్ జీరోస్ కానీ, ఎయిట్ జీరోస్ కానీ, టెన్ జీరోస్ కానీ ఇలా ఉండాలి. ఇక్కడ జీరోస్ వచ్చేసరికి మీకు ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి, అంటే త్రీ జీరోస్ ఉన్నాయి. ఓకే, సో త్రీ జీరోస్ ఉన్నాయి కాబట్టి నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ కూడా సేమ్ మనం రీజన్ అదే రాసాం చూడండి. ఇన్ దిస్ నెంబర్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఇన్ ఆన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్, సో నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో త్రీ జీరోస్ ఉన్నాయి కాబట్టి నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో టూ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ త్రీ జీరోస్ సేమ్, మనకి ఫిఫ్త్ ప్రాబ్లంలో ఏదైతే ఉందో సేమ్ ఇక్కడ కూడా త్రీ జీరోస్ ఉన్నాయి కాబట్టి నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ సేమ్ సింగిల్ జీరో, ఇక్కడ ఈ ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి. ఓకే, సో సింగిల్ జీరో ఉంది కాబట్టి నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ థర్డ్ వన్, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ద స్క్వేర్స్ ఆఫ్ వీచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బి ఆడ్ నెంబర్స్. సో ఇక్కడ మీకు నెంబర్స్ ఇచ్చారు, ఆడ్ నెంబర్స్ స్క్వేర్స్ ఏంటివి అనేది మనం రాయాలి. ఓకే, సో మీకు ఇవి అన్నీ వచ్చేసరికి బిఫోర్ ట్రై దిసెస్లోనే ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్, సో మీరు ఎవరైనా ట్రై దిస్ చూడకపోతే నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ట్రై దిస్, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి, 431. ఇక్కడ వన్ అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఈ టోటల్ నెంబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ్ నెంబర్ అవుతుంది. ఈ టోటల్ నెంబర్కి స్క్వేర్ చేసిన, అంటే 431కి స్క్వేర్ చేసినా కూడా ఆన్సర్ ఆడే వస్తుంది. ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఏదైనా ఒక నెంబర్ ఆడ్ నెంబర్కి స్క్వేర్ చేస్తే వచ్చే ఆన్సర్ కూడా ఆడ్ నెంబర్ అవుతుంది. ఈవెన్ నెంబర్ని స్క్వేర్ చేస్తే వచ్చే ఆన్సర్ కూడా ఈవెన్ అవుతుంది. సో మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే 7 ఉందనుకోండి, ఈ 7ని స్క్వేర్ చేయండి. 7 × 7 అంటే 49 వస్తుంది. సో 49 అనేది ఆడ్ నెంబర్. ఓకే, సో ఆడ్ నెంబర్స్ మీకు తెలుసు కదా, 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ లాస్ట్ డిజిట్ ఈ వాల్యూస్ ఉంటే వీటిని మనం ఆడ్ నెంబర్స్ అంటాం. ఇక్కడ 9 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి టోటల్ నెంబర్ కూడా ఆడ్ నెంబర్ అవుతుంది. ఏదైనా ఒక ఆడ్ నెంబర్ని స్క్వేర్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్ కూడా ఆడ్ అవుతుంది. సపోజ్ మీరు 4 తీసుకోండి, 4ని స్క్వేర్ చేయండి, 4 × 4 4 4 16. 6 అనేది ఈవెన్ నెంబర్, సో ఈ టోటల్ నెంబర్ కూడా ఈవెన్ నెంబర్ అవుతుంది. ఈవెన్ నెంబర్ని స్క్వేర్ చేస్తే ఈవెన్ అవుతుంది, ఆడ్ నెంబర్ని స్క్వేర్ చేస్తే ఆడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ 431, 1 అనేది ఆడ్ నెంబర్, సో ఈ టోటల్ నెంబర్ని స్క్వేర్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్ కూడా ఆడే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది, 6 అనేది ఈవెన్ నెంబర్, ఈ టోటల్ నెంబర్ని స్క్వేర్ చేసినప్పుడు కూడా వచ్చే ఆన్సర్ అనేది ఈవెన్ అవుతుంది. సో మీరు ఈవెన్ అయినా రాసుకోవచ్చు, ఆర్ నాట్ ఆడ్ నెంబర్, ఆడ్ నెంబర్ కాదు అంటే ఆబ్వియస్లీ అది ఈవెన్ నెంబర్ అవుతుంది. ఓకే, సో 2826 ఈజ్ ఏ నాట్ ఆడ్ నెంబర్. ఓకే, సో ఇది ఆడ్ నెంబర్ కాదు, హెన్స్ సో దీన్ని స్క్వేర్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్ కూడా ఆడ్ నెంబర్ అవ్వదు. ఓకే, అంటే ఈవెన్ నెంబర్ అవుతుంది. సో మీరు నాట్ ఆడ్ నెంబర్ ప్లేస్లో ఈవెన్ అయినా కానీ రాసుకోవచ్చు. నెక్స్ట్ 9 ఉంది, 9 అనేది ఆడ్ నెంబర్, సో ఈ నెంబర్ మొత్తాన్ని స్క్వేర్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్ కూడా ఆడే అవుతుంది. నెక్స్ట్ 4 అనేది ఈవెన్ నెంబర్, ఈ టోటల్ నెంబర్ని స్క్వేర్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్ కూడా ఈవెన్ అవుతుంది. సో ఈవెన్ అయినా రాసుకోవచ్చు, ఆర్ నాట్ ఆడ్ నెంబర్ అయినా కానీ రాసుకోవచ్చు. ఆడ్ నెంబర్ కాదు అంటే ఆబ్వియస్లీ అది ఈవెన్ నెంబర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 4th వన్ చూడండి. నెక్స్ట్ 4th వన్ చూడండి, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్ అండ్ ఫైండ్ ద మిస్సింగ్ డిజిట్స్. ఇక్కడ మీరు ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకొని మిస్ అయిన డిజిట్స్ ఏంటివి అనేది రాయాలి. ఓకే, సో 4th వన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో 11 స్క్వేర్ వాల్యూ మీకు తెలుసు, 11 × 11 అంటే 121 వస్తుంది. నెక్స్ట్ 101స్ని స్క్వేర్ చేస్తే 10201 వస్తుంది. సో ఇక్కడ మీరు ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి, 1 1. సో ఈ స్టార్టింగ్లో లాస్ట్లో ఉన్న నెంబర్ వచ్చేసరికి మీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వస్తుంది. మిడిల్లో వచ్చేసరికి 2 అనేది కామన్ వస్తుంది, 0 0 వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ నెంబర్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఒక 0 ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఇక్కడ 101, మిడిల్లో ఒక 0 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ కూడా మీకు బోత్ సైడ్స్, ఈ 2కి బోత్ సైడ్స్ 0 0 అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడేమో ఫస్ట్ సింగిల్ 0 ఉంది, నెక్స్ట్ డబల్ 0స్ వచ్చాయి. ఇక్కడ సింగిల్ 0 ఉంది, డబల్ 0స్ వచ్చాయి.
నెక్స్ట్ కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 2 జీరోస్ ఇంక్రీజ్ అయ్యాయి. ఇక్కడ ఓన్లీ 2 జీరోస్, సో ఇంకొక ఎక్స్ట్రా 2 జీరోస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో 2 జీరోస్ ఉన్నప్పుడు మీకు 4 జీరోస్ అనేవి వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి బోత్ సైడ్స్ 8 జీరోస్ వస్తాయి. అంటే ఇట్ సైడ్ వచ్చేసరికి మీకు ఒక 4 జీరోస్ వస్తాయి, అంటే మీకు ఇట్ సైడ్ వచ్చేసరికి 4 జీరోస్ వస్తాయి అండ్ ఇట్ సైడ్ కూడా మీకు 4 జీరోస్ వస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ జీరోస్ వచ్చేసరికి ఎన్ని ఇంక్రీజ్ అయ్యాయి అని చూడండి. 1 2 3 4 5 6, సో 6 జీరోస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇక్కడ 4 ఉన్నాయి ఆల్రెడీ, సో ఇక్కడ ఎక్స్ట్రాగా 2 వచ్చాయి కాబట్టి బోత్ సైడ్స్ మీకు 2 2 జీరోస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. మిడిల్లో 2 అలానే వస్తుంది, ఫస్ట్ అండ్ లాస్ట్ వన్స్ కూడా అలానే వస్తాయి. ఇక్కడ ఉన్న 4 జీరోస్కి ఇంకొక 2 జీరోస్ అనేవి బోత్ సైడ్స్ ఇంక్రీజ్ అవుతాయి, అంటే 6 6 జీరోస్ అనేవి వస్తాయి. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ వన్ చూద్దాం, ఫిఫ్త్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్ అండ్ సప్లై ద మిస్సింగ్ నెంబర్స్. సో ఇక్కడ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకొని ఇక్కడ 2 నెంబర్స్ అనేవి మిస్ అయ్యాయి, అవి మనం రాయాలి. సేమ్ 11 స్క్వేర్ ఉంటే 121 వస్తుంది, 101 స్క్వేర్ అంటే 10,201 వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ చూడండి, 1010 స్క్వేర్కి వచ్చేసరికి 10203020 1. ఇక్కడ వచ్చేసరికి చూడండి, సేమ్ అబోవ్ నెంబర్ మొత్తం వచ్చేసింది, మిడిల్లో 30 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఒక 10 అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి నెక్స్ట్ 40 వస్తుంది అండ్ ఇట్ సైడ్ వచ్చేసరికి 30, నెక్స్ట్ 20, నెక్స్ట్ 10 వస్తుంది. ఇట్ సైడ్ కూడా మీకు లెస్ అవుతుంది చూడండి, 30 ఇక్కడ 21 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 30 21, సో 10 రాయొద్దు, ఓన్లీ 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం బిఫోర్ది రాయాలి ఇక్కడికి వచ్చేసరికి. సో చూడండి, 10101010101. సో ఇక్కడ 10 అనేది ఎక్స్ట్రా వచ్చింది పై ప్రాబ్లం కంటే. సో మీరు ఈ స్టెప్ కంటే ఇంకొక 10 అనేది ఎక్స్ట్రా రాయాలి. 10101010 3 టైమ్స్ ఉంది, 4 టైమ్స్ రాసి 1 పెట్టేసి స్క్వేర్ పెట్టేసుకోండి. ఓకే, సో దాట్స్ ఇట్. ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మీకు 6th, 7th, 8th and 9th ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఇప్పుడు ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.